ఉంటారు, అందరూ మాట్లాడతారు సినిమా గురించి. సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. హీరో క్యారెక్టర్, హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా బాగా చూపించారు, కొత్తగా చూపించారు వెంకటేష్ గారిని. సో ఏదైతే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అంత కంటెంట్ అంతా ఉంది. సో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అయినా డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది డైరెక్షన్ అనేది. సో కంప్లీట్లీ మీరు ఇప్పటి వరకు అన్ని యాంగిల్స్లో చూపించడం అనేది చూడరు వెంకటేష్ గారిని. సో చాలా బాగా చూపించారు, చూస్తే అర్థమవుతుంది. ఏంటండి, పాప మీద అండి, పాప యాక్షన్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి. ఆర్య యాక్షన్ కూడా చాలా బాగుందండి. మొత్తం అంటే ప్రతి క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు మూవీ అనేది. ఏంటండి, ఆయన ఎప్పుడు ఉన్నారండి, కంబ్యాక్ అని ఏం లేదు. వెంకటేష్ గారు గ్యాప్ వచ్చింది, కానీ వెంకటేష్ గారిని కొత్తగా చూస్తారు ఈ మూవీలోని. సో చాలా బాగుంది, మీరు చూస్తే తెలుస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ అగైన్ ఫర్ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని. అంత బాగుంది మూవీ అనేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి, ఎందుకంటే మూవీలోని ప్రతిసారి వెంకటేష్ గారిది చూపించినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది స్టోరీకి యాడెడ్ అండి. అది నవజీద్దీన్ సిద్దికి, ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్. ఎందుకంటే ఆయనకి మనకు తెలుసు అందరికీ ఆయన అంత గ్రేట్ యాక్టర్ అనేది. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనకి తెలుగులోని. సో తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు ఆయన. థ్యాంక్ యూ. ఏంటండి, అంటే ఆయన క్యారెక్టర్కి అలా ఉందండి సైకో అని. యాక్చువల్గా సైందవ్ కోనేరు హీరో పేరు, బట్ ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల ఆయనకు సైకో అని అలాగా పెట్టారు. డెఫినెట్గా వస్తుందనే అనుకుంటున్నాము, మరి ఎప్పుడు వస్తుంది అనేది అందరూ వెయిటింగ్. పక్కాగా అండి, పక్కాగా నించున్నట్టే, పక్కాగా హిట్ కొట్టినట్టే. దీన్నే ఉంటుంది అండి తప్పకుండా. ఓకే, దీన్ని రేస్ దీనికే ఉంటుంది డెఫినెట్గా. అది కాంపిటీషన్ అనుకోకూడదు, ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది. సో డెఫినెట్గా నేను అనుకునేది అయితే అందరూ ఆదరిస్తారు. నేను అవి చూడలేదు సార్, నేను అవి చూడలేదు, బట్ ఇది మాత్రం చూశాను చెప్పగలను. ఓవరాల్గా ఫ్యామిలీ చూడొచ్చు అందరూ, అన్ని అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కెన్ వ్యూ దిస్ మూవీ. మెసేజ్ ఏంటంటే సార్, ఇది చిన్నపిల్లల కోసం, అంటే ఒక ఫాదర్ తపన పడేది చూపిస్తారు. అలాగే గవర్నమెంట్ ఏమైనా ఇలాంటి కొన్ని డిజీజెస్ ఉంటే ఎస్ఎం ఆ ఇంజెక్షన్ కోసం. సో ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా చేయాలి అలాంటి వీటికి అనేది కూడా ఒక మెసేజ్ అన్నమాట. ఓవరాల్గా రేటింగ్ అయితే 4.5. బ్రో, సైందో మూవీ అయితే బాగుంది. అంటే నాకు వచ్చేసి బాగుంది అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే నాకు యావరేజ్ అని నాకు అనిపించింది అనమాట. యావరేజ్ అబౌ యావరేజ్ కంపేర్ టు గుంటూరు కారం డెఫినెట్లీ బాగానే ఉంది. సో ఏంటంటే లైన్ బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ అయితే ఇంకొంచెం బెటర్గా చేసినట్టే బాగుండేదని నాకు అనిపించింది. మంచి లైన్ అనమాట. ఎస్ఎంఏ అని ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటారు, ఈ స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అని. ఆ డిసీజ్తో బాధపడే పిల్లలకి ఒక్కొక్క ఇంజక్షన్ కాస్ట్ 17 crore. సో దాన్ని ఇంకా బాగు చేయాలి అనేది ఉంటుంది అనమాట, పిల్లలకంతా ఇంజక్షన్ అందించాలి అనేది ఉంటుంది. లైన్ బాగుంది, ఎగ్జిక్యూషన్ కొంచెం ఫ్లాట్ నరేషన్ అయిపోయింది. వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికి గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. బాగానే ఉంది, చిన్న పాప అమ్మాయి బాగా చేసింది అనమాట. ఎమోషనల్గా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కూడా బాగుంది, కాకపోతే ఫ్లాట్ నరేషన్ ఒకటి ఉండడం వల్ల నాకు అట్లా అనిపించింది. కానీ రిమైనింగ్ మూవీలో హై ఇచ్చేసి ఒక 2-3 ఉంటాయి. ఫైట్స్ ఎక్కువ ఉంది, వైలెన్స్ ఎక్కువ ఉంది అనమాట. సో మనకు వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. నేను ఈ మధ్య చూసిన మూవీస్లో అనిమల్ కంటే వైలెన్స్ ఎక్కువ ఉంది దీంట్లో. అనిమల్లో అయినా లాస్ట్ ఒక 15 నిమిషాలు ఏదో బాబీ డ్యూయల్ ఫైట్ అంతే, కానీ ఈ మూవీలో వైలెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆర్యా గారు, మనకు హీరోయిన్స్ ఉన్నారు, ఆండ్రియా ఉన్నారు, మనకు రుహాని శర్మ గారు ఉన్నారు, మనకు వచ్చే శ్రద్ధా శ్రీనాథ్ ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా మనం సైందవ్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు గురించే మాట్లాడుకుంటాం. అదే వెంకటేష్ గారు, నవాజుద్దీన్ సిద్దికి గారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ సిద్దికి గారు, అన్డౌటెడ్లీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. బాలీవుడ్లో ఎందుకు ఆయన ఈ లెవెల్లో పొగుడతారో నాకు అర్థమైంది అనమాట. అంటే ఆయన ఒక పక్క విలన్గా ఉంటూ కామిక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, బెన్స్టోక్స్ అనే వర్డ్ యూజ్ చేస్తా, ఆండ్రియా అని ప్రతి ఒక్కటి హిందీ టు తెలుగులో ఏం కావాలని అడుగుతా చేస్తూ ఉంటాడు. దాని ద్వారా ఆ విలనిజంకి ఒక కొత్తతనం తీసుకొని వచ్చినాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ అన్న. చాలా అంటే చాలా కొత్తతనంగా ఉందన్న, ఒకటే అన్న. నిజంగా వెంకటేష్ గారి నుంచి అయితే సెంటిమెంట్ ఉంది, అలాగే
కామెడీ అనేది ఇందులో మాత్రం అస్సలు లేదు, కామెడీ అనేది లేదు. ఈ సినిమాకి వచ్చి ఓన్లీ సెంటిమెంట్ యాక్షన్ మూవీ అనమాట. అయితే మన వెంకటేష్ గారి నుంచి ఏంటంటే ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా సెంటిమెంటు, తన వే ఆఫ్ టాకింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫన్ వే అనేది ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకటే క్లియర్ చెప్తున్నా, సెంటిమెంట్ ఒకటి, యాక్షన్ మాత్రం ఉంటుంది సినిమాలో. ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఫస్ట్ హాఫ్ మామూలుగా మాటలతోటి మంచి డైలాగ్ డెలివరీతోటి యాక్షన్ తోటి ఇట్లా మామూలుగా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం భయ్య ఫుల్ యాక్షన్, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఫుల్ యాక్షన్ మూమెంట్ మూమెంట్ మొత్తం ఒక చిన్న తండ్రి కూతుర మధ్య సెంటిమెంట్ కానీ, అలాగే ఆ డ్రగ్స్ గురించి కానీ ఒక మెడిసిన్ గురించి కానీ అనేది అద్భుతంగా చూపించరు. సూపర్ నిజంగా సపోర్ట్ రోల్గా ఆర్య గారు యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్య. నిజంగా ఒక 80% వెంకటేష్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 20% మాత్రం ఆర్య గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ చిన్నపాప యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న, అసలు నిజంగా వండర్ఫుల్ నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజం కానీ ఆరాలు కానీ అబ్బో ఇక లెవలు. ఇంకొకటే భయ్య, ఒకటి క్లియర్ అయితే చెప్తా, ఆ బాలీవుడ్ యాక్టర్ నిజంగా మామూలుడు కాదు. నిజంగా తడిపడతతో గొంతు కోస్తారు అంటారు కదా, ఆ వే ఆఫ్లో తీసుకెళ్ళాడు. చాలా బాగుంది అంటే ఫన్ను తోటి విలనిజాన్ని చూపించిండు, కొత్తగా ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది భయ్య, సూపర్. సినిమాలో నాకైతే వెంకటేష్ గారి యాక్షన్ మూమెంట్ హైలైట్ ఉన్నా, నాకు బాగా నచ్చింది. అలాగే ఆ చిన్న పాప తండ్రి కూతుల మధ్య సెంటిమెంట్ హైలైట్గా అన్న డైలాగ్ అంటే ఇంకా వెంకటేష్ గారి నుంచి అయితే మామూలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అది చెప్పొద్దు కూడా, కానీ చాలా బాగుంటుంది. కాలర్ డైలాగ్లేనన్న, అన్ని డైలాగులు ఉన్నాయన్న, మాస్ డైలాగ్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇక నేను చెప్తే బాగోదులే అన్న, వద్దులే అన్న. కానీ ఒకటే అన్న, నిజంగా సైడ్ రౌండ్ గెలుక్కుంటే చావు కొని తెలుసుకున్నట్టే బాగుంది డైలాగు, సూపర్.